భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము, కాలశర్ప దోషం, పితృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు అవి మనకి తెలియడానికి కూడా చాలా టైం పడుతూ ఉంటుంది. మన ఇంట్లో వాతావరణం బట్టి, మన ఇంట్లో ఇబ్బందులు బట్టి కొంతమందికి తెలుసు ఉంటుంది, జాతకం ఎక్కడైనా చూపించుకుంటే అందరికీ తెలుసు ఉంటుంది. అయితే అలాంటి పరిస్థితులు ఎవరున్నారు, ఇంట్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి రమ్మని మీరు కూడా నాకు చాలాసార్లు చెప్పున్నారు. అయితే అలాంటివి మనం చేయించుకోవాలంటే కొంచెం పూజలు ఇవన్నీ కొంచెం డబ్బులతో కూడుకున్న వ్యవహారం అదంతా, అప్పటికప్పుడు కొంచెం రిలీఫ్గా టెంపరీగా చిన్న రెమెడీ ఏదన్నా చెప్తారా, కొంచెం వాళ్ళు అందులో నుంచి బయటకు వచ్చాక చేయించుకుంటారు అనుకోవచ్చు మనం. అవును, నిజమే. అయితే కాలసర్ప దోషము, పితృదోషము రెండు రకరకాల దోషాలు, రెండు డిఫరెంట్. కాలసర్ప దోషము, సంపూర్ణ కాలసర్ప దోషము, స్వల్పకాల సర్ప దోషము అలాంటివి కూడా ఉంటాయి, అందులో కూడా వెరైటీలు ఉంటాయి. ఓకే. అయితే అంటే ఇంకా సంపూర్ణ కాలసర్ప దోషానికి కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి, స్వల్పకాల సర్ప దోషానికి కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి, ఈ పితృదోషానికి వేరే ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇటువంటి ఉన్నప్పుడు జనరల్గా ఒక్క అంటే జ్వరం వచ్చినప్పుడు, జాండీస్ వచ్చినప్పుడు ఎలా అయితే చెక్ చేస్తామో, నీళ్లు, గోర్లు, కళ్ళు అని, అలాగే దీనికి కూడా చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ ఏంటంటే ఇంట్లో కలహ వాతావరణము, తర్వాత ఇంటికి రావాలనిపించకపోవడము, తర్వాత అబ్బా ఇంటికి వెళ్ళాలా, మళ్ళీ ఆ గొడవ అంతా భరించాలా అనిపించడము, లేకపోతే విడిపోయి కలిసి ఇలాంటివి జరగడము, ఇటువంటివన్నీ కూడా. తర్వాత గ్రోత్, ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ ఉండదు, ఉద్యోగంలో మార్పు ఉండదు, ప్రమోషన్లు రావు, పిల్లలు పుట్టరు కొంతమందికి. తర్వాత పుట్టిన వాళ్ళు లేకపోతే ప్రెగ్నెన్సీలోనే ఈ అబార్షన్స్, మిస్క్యారేజెస్ అవ్వడము, లేకపోతే ఏదైనా విష దోషాలకి గురవ్వడము, ఇలాంటివన్నీ కూడా కాలసర్ప దోషాలు, పిత్తదోషాల వలన అవుతూ ఉంటాయి, జరుగుతుంటాయి. రమ చెప్పినట్లు దీనికి కొన్ని జపాలు ఉంటాయి, కొన్ని పూజలు ఉంటాయి. అన్నీ ఖర్చు అయ్యేవి ఏమీ కావు, కానీ మరి ఎక్కువ ఏం కావు, అలానే తక్కువ ఏం కావు, ఎక్కువ ఏం కావు, అందరికీ పాకెట్లోనే ఉంటాయి, పెద్ద ఇబ్బంది అంటూ ఏముండదు, అందరూ సునాయాసంగా చక్కగా చేసుకోవచ్చు. కానీ అది కూడా మనం చేసే ఫైనాన్షియల్ ప్రాస్పెక్ట్ లేదు, అట్ ద సేమ్ టైం టైం కూడా లేదు, సెలవులు దొరకట్లేదు అనుకున్న వాళ్ళకి ఒక టెంపరీ రెమెడీ రమ రిక్వెస్ట్ చేసింది. కాబట్టి అందరూ ఏం చేసుకోవచ్చు అంటే ఒక చిన్న పాత వెండి గిన్నె ఏదైనా ఇంట్లో మీరు తీసేయాలనుకున్నది, ఏదైనా ఇంకా ఇది అయిపోయింది, ఇంకా దీని పని, దీని సర్వీస్ అయిపోయింది అని అనిపిస్తుంది కదా మనకి, ఆ సర్వీస్ అయిపోయిన షెడ్లో పడేసే వెండి గిన్నె ఏదైనా ఉంటే అది తీయండి. తీసి ప్రతిరోజు రాత్రి ఒక చిన్న కర్పూరం బిళ్ళ, ప్రతిరోజు ఉదయం ఒక కర్పూరం బిళ్ళ స్నానం అయిన తర్వాత అందులో కాస్త ఒక నేతి చుక్క, కొన్ని లవంగాలు, ఎన్ని లవంగాలు అయితే అన్ని, రెండు నాలుగు మీ ఇష్టం. లవంగాలకి తలకాయ ఉండాలి, తల కొట్టేసిన లవంగా ఉండకూడదు, ఓకేనా, ఆ తల విరిగిపోయిన లవంగా మాత్రం ఉండకూడదు, సరేనా, సంపూర్ణంగా ఉండాలి. ఆ రెండు కానీ నాలుగు కానీ వేసేసి కాల్చేసేయండి. ఎక్కడ కాల్చేస్తారు, వంటింట్లో గట్టు మీద కాల్చండి, గ్యాస్ స్టవ్ మీద పెట్టి కాల్చకండి. మళ్ళీ మాధవి పెట్టి చెప్పింది ఇల్లు తగలడింది అని అనకండి కమెంట్లలో. ఏమిటి సరే, ఎక్కడ ఫైర్ నిప్పు మిమ్మల్ని అంటని చోట, సేఫ్గా ఉండే చోట, కర్టెన్స్ ఎగరని చోట, మీ కొంగులు అంటించుకోని చోట, మీ పొట్టలకి కాలని చోట, ఇంకేమన్నా ఉన్నాయా, నా డిస్క్లైమర్లు అయ్యాయి. సరే అలా కాల్చండి, ఓ చిన్న వెండి గిన్నెలో ఓ రెండు కానీ నాలుగు కానీ లవంగాలు వేసి కాస్త కర్పూరం బిళ్ళ వేసేసి ఉదయం సాయంత్రం కాలిస్తే చాలా చాలా మార్పు చూస్తారు, పితృదోషాల్లో చూస్తారు, అలా అని స్వల్పకాల సర్ప దోషంలో కూడా చూస్తారు, కాలసర్ప దోషంలో కూడా చూస్తారు. ఎప్పుడు చేయాలి? ఎప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు రమ్మా, చేసేది మంచి కోసమే కదా, ఎప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మంగళవారం కూడా మొదలు పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఇంకా మంచిది మంగళవారం చేస్తే. అది కూడా కాదు, ఈ సర్ప దోషాలకి వీటికి చాలా మంచిది చేసుకోవచ్చు. అలా అని పితృదోషాన్ని ఎవరో శపించేశారు అలా అనుకోవద్దు. సర్పదోషాలకు కూడా ఎక్కడో పాము ఇది అయిపోయింది, ఏదో దోషం వచ్చేసింది, ఏంటంటూ అని భయాలు పెట్టేసుకోవద్దు. మన పశ్చాత్తాపం కూడా ఒక రకంగా యాడ్ అవ్వాలి ఈ రెమెడీకి.
పితృదేవతలు నమస్కారం చేసుకోవడం రోజు ఉదయమే. ఇదివరలో గత వారం అనుకుంటాను నేను రమ ఒక వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, ఉదయం లేవగానే చేయాల్సిన పనులు, కుడి చేయి చూసి ఎడం చేయి చూసి. ఆ వీడియో లింక్ బహుశా చూస్తే ఇస్తారు, ఆ వీడియో కూడా చూడండి ఒకసారి. పితృదేవతల్ని దండం పెట్టుకోవడం, మన గోత్రనామాలు చెప్పుకోవడం, మన ఆశీర్వచనం మనం ఇచ్చుకోవడం అనేది నేర్పించాను. అలా చేయండి. అలా చేస్తే పితృదేవతల్ని ఎప్పుడైతే మీరు తలుచుకుంటూ ఉంటారో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు దొరుకుతూ ఉంటుంది. మళ్ళీ ఏమన్నా చెడు కార్యాలు మీరు కనుక తలపెట్టినట్లయితే వాళ్ళు వెళ్ళేలోపు నారాయణుడి సేవలోకి క్షమించమని సంపూర్ణంగా వేడుకోండి. మళ్ళీ వాళ్ళకే పుట్టాలని అర్జించండి. అంతే కదా, అంతే. చాలా మందికి యూజ్ ఉంటుంది. టెంపరీ అన్నందుకు మీరు చాలా సింపుల్ గా చెప్పారు. టెంపరీయే కానీ ఖచ్చితంగా స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది రెమెడీకి. అంటే మీరు చేసి చూడండి, ఖచ్చితంగా మీకు చాలా రిలీఫ్ వస్తుంది. అది మీకే తెలిసిపోతుంది, చాలా హాయిగా. ముందు నిద్ర బాగుపడుతుంది ఆటోమేటిక్ గా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. నిద్ర బాగుపడితే ప్రశాంతత వస్తుంది. అవును, అందరూ చేసుకునేదే, ఇంట్లో చేసుకునే. వంటింట్లో మాత్రమే చేయాలండి, ఇంకెక్కడా చేయొద్దు. సరే, వంటింట్లో మాత్రమే చేయాలి. ఓకే మేడం, మంచి రెమెడీ. నమస్తే. నమస్తే.